రేప మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నియంత్రణపైనే కేబినెట్ ప్రధానంగా చర్చించనుంది. విదేశాల నుంచి వచ్చే వారిని మళ్లీ క్వారంటైన్ కు తరలించే అవకాశం ఉంది. కరోనా టెస్టుల సంఖ్యను మరింత పెంచే ఛాన్స్ ఉంది. మాల్స్, థియేటర్లు, పబ్లపై మళ్లీ ఆంక్షలు విధించే అవకాశం ఉంది. బూస్టర్ డోస్ పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అటు వరి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయడంపై కేబినెట్ చర్చించనుంది. యాసంగిలో వరి పంటపై కూడా నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం. మరోవైపు సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ఎంపీలతో భేటీ అయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఏపీసీఎస్ సమీర్ శర్మకు లేఖ రాశారు టీడీపీ అధినేత చంద్రబాబు. వరదల్లో ప్రభుత్వ వైఫల్యంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అంచనాల ప్రకారం 6054 కోట్ల నష్టం వాటిల్లితే 35 కోట్ల నిధులను మాత్రమే విడుదల చేయడం సరికాదన్నారు. ప్రకృతి వైపరీత్యాల కోసం ఖర్చు పెట్టాల్సిన 1100 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లించడంపై కాక్ తప్పుపట్టిందని అన్నారు. జాతీయ ప్రకృతి విపత్తుల నిర్వహణ నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని లేఖలో పేర్కొన్నారు చంద్రబాబు. సీఎం జగన్ కు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ రాశారు. ఏకగ్రీవ పంచాయతీ పాలక మండళ్లకు పోత్సక నగదు ఎందుకివ్వరు అని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్లపై 2వ రోజు కాంగ్రెస్ వరిపోరు కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటలకు దీక్ష విరమించనున్నారు కాంగ్రెస్ నేతలు. ప్రభుత్వం రైతులను ధాన్యం కొనుగోలు చేయకుండా ఇబ్బంది పెడుతోందని అన్నారు టీజేఎస్ అధినేత కోదండరాం. హైదరాబాద్ ఇందిరా పార్కులో కాంగ్రెస్ దీక్షకు మద్దతు తెలిపిన ఆయన సర్కారే రైతుకు పట్టిన చీడగా తయారైందని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయం దండగ కాదు, పండుగలా చేసే స్థితికి తీసుకొస్తానని చెప్పిన వ్యక్తి దాన్ని ఎందుకు పనికిరాకుండా చేస్తున్నారంటూ మండిపడ్డారు. తరుగు పేరుతో కూడా కొనుగోలు కేంద్రాల్లో దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కోదండరాం. కూకట్పల్లిలో గే రేవ్ పార్టీని భగ్నం చేశారు ఎస్ఓటీ పోలీసులు. వివేకానంద నగర్లోని ఓ ఇంటిపై దాడి చేసి 44 మంది యువకులు, 2 హిజ్రాలను అదుపులోకి తీసుకున్నారు. భారీగా మద్యం బాటిల్స్, హుక్కా పాట్లు, కండోమ్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. యువకులంతా కలిసి ప్రతి వీకెండ్లో పార్టీ నిర్వహిస్తున్నట్టు గుర్తించిన పోలీసులు పట్టుబడ్డ వారిలో హోమోసెక్సువల్స్ ఉన్నట్టు అనుమానిస్తున్నారు. పార్టీకి హాజరయ్యేందుకు అనుమతి కోసం ఇమ్రాన్, దయాల్ అనే యువకులు ఒక్కొక్కరి దగ్గర నుంచి 300 రూపాయలు వసూలు చేసినట్టు తెలుస్తోంది. స్థానిక వాసులు వీరి న్యూసెన్స్ భరించలేక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గే రేవ్ పార్టీ భాగోతం బయటపడింది. కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇవాళ ఉదయం సర్జుకు గుండెపోటు రావడంతో చికిత్స కోసం డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లారు కుటుంబ సభ్యులు. అయితే సర్జుకు చికిత్స అందిస్తున్న సమయంలోనే డాక్టర్కు కూడా హార్ట్ స్ట్రోక్ వచ్చింది. దీంతో 2 ప్రాణాలు కోల్పోయారు. గాంధారి మండలం గుజ్జల్ తండాకు చెందిన సర్జుకు గుండెపోటు రావడంతో అతన్ని సమీపంలోని శ్రీజా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. సర్జుకు డాక్టర్ లక్ష్మణ్ చికిత్స ప్రారంభించారు. అయితే అదే సమయంలో డాక్టర్ లక్ష్మణ్కు కూడా గుండెపోటు రావడంతో అతను అక్కడికక్కడే చనిపోయారు. దీంతో సర్జును మరో ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు బంధువులు. అతను కూడా దారిలోనే ప్రాణాలు విడిచాడు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వచ్చే నెల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి చందుర్తి ఎంపీటీసీ వేణు, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థులుగా నామినేషన్ వేశారు. దీంతో అప్రమత్తమైన జిల్లా మంత్రి కేటీఆర్ వేణును హైదరాబాద్కు పిలిపించి నామినేషన్ విత్డ్రా చేయించారు. అయితే రవీందర్ సింగ్ను గంగుల కమలాకర్ బుజ్జగించే ప్రయత్నం చేసినా ఆయన తన నామినేషన్ విత్డ్రా చేసుకోలేదు. దీంతో అధికార టీఆర్ఎస్కు చెందిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు, కౌన్సిలర్స్ను తీసుకుని వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు క్యాంప్ వెళ్లారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా రమణ, రెబల్ అభ్యర్థిగా రవీందర్ సింగ్ పోటీ పడుతున్నారు. దీంతో జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నిక రసకందాయంలో పడింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. రైతులు, విపక్షాలు వ్యతిరేకిస్తున్న 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ తొలి రోజే లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టాలని భావిస్తోంది ప్రభుత్వం. ఈ క్రమంలో ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా అఖిలపక్షాన్ని కోరనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. కాగా అధికార బీజేపీతో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్ తమ సభ్యులకు విప్ జారీ చేసింది.
ఏపీకి వానముపు ఇప్పట్లో తప్పేలా కనిపించడం లేదు. రాష్ట్రానికి మరోసారి ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు, కడపకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండి ఈ నాలుగు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇప్పటికే కురుస్తున్న వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలను వాతావరణ శాఖ హెచ్చరికలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న అర్ధరాత్రి నుంచి కుండపోత వాన పడుతోంది. స్వర్ణముఖి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. తిరుపతి, సత్యవేడు, శ్రీకాళహస్తి సహా అన్ని ప్రాంతాలలో జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో సహాయ పునరావాస ఏర్పాట్లను ముమ్మరం చేశారు అధికారులు. క్యాజువేలు దాటేటప్పుడు జనం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వేకువజాము నుంచి వర్షం కురుస్తూనే ఉండటంతో శ్రీవారి భక్తులకు ఇక్కట్లు తప్పటం లేదు. వర్షంలో తడుస్తూనే భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇప్పటికే జలాశయాలు నిండుగా ఉండటంతో గేట్లను ఎత్తివేసేందుకు సిద్దంగా ఉన్నారు అధికారులు. మరోవైపు ఘాట్ రోడ్లో వాహనాల అనుమతి యథావిధిగా సాగుతోంది. కొండ చర్యలు విరిగిపడితే వెంటనే తొలగించేందుకు ఇంజనీరింగ్ అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. ఘాట్ రోడ్లో జేసీబీలు, లారీలు సిద్దంగా ఉంచారు. మరోవైపు అలిపిరి నడక మార్గంలో భక్తులను తిరుమలకు అనుమతిస్తున్నారు. మాల్వాడి గుండం, కపిల తీర్థం జలప్రవాహం కూడా క్రమంగా పెరుగుతోంది. దీంతో తిరుపతిలోని లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. రేపు అండమాన్ తీరంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది క్రమంగా బలపడి కోస్తాంధ్ర తీరానికి దగ్గరగా వచ్చే ఛాన్స్ ఉంది. దీని ప్రభావంతో ఈ నెల 30 వరకు రాయలసీమ, ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో 13 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. తమిళనాడు, పుదుచ్చేరిలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తిరుపతిలోని భవానీనగర్లో 3 అంతస్తుల భవనం కుప్పకూలింది. వర్షాలకు 10 రోజులుగా ఈ పాత భవనం పూర్తిగా నానిపోయి కూలిపోయింది. భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో 2 ఏళ్ల క్రితమే యజమాని ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయాడు. భవనం కూలే సమయంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. కుండపోత వానతో అన్నమయ్య ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. వరద ఉధృతికి ఆనకట్ట తెగిపోయింది. అర్ధరాత్రి సమయంలో జరిగిన ఈ విపత్తు వల్ల అనేక మంది ప్రాణాలు పోయిండేవి. కానీ ఇరిగేషన్ శాఖ మాజీ ఉద్యోగి చొరవతో 4 గ్రామాల ప్రజలకు ముప్పు తప్పింది. రాబోయే ముప్పును ముందే ఊహించాడు ప్రాజెక్టు మాజీ లష్కర్ రామయ్య. దీంతో రాత్రంతా అన్నమయ్య ప్రాజెక్టు వద్దే ఉండి దిగువన గల 4 గ్రామాల వాళ్లను ఫోన్ ద్వారా అప్రమత్తం చేశాడు. తెల్లవారుజాము 2 గంటల ప్రాంతంలో తొగురుపేట, పులపుత్తూరు, రామచంద్రాపురం, మందపల్లి గ్రామాల వారికి ఫోన్ చేసి అన్నమయ్య ప్రాజెక్టు కట్ట తెగిపోతోందని, వెంటనే ఊరు ఖాళీ చేసి వెళ్లిపోవాలని హెచ్చరించాడు రామయ్య. దీంతో వేలాది మంది నిద్ర మేలుకుని కొండ ప్రాంతాలకు చేరుకున్నారు. మాజీ లష్కర్ రామయ్య హెచ్చరించకపోతే ఆ గ్రామాలు శవాల దిబ్బలుగా మారేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చెయ్యేరు వరద ఉధృతికి కడప జిల్లాలో చాలా గ్రామాలు దెబ్బతిన్నాయి. కొన్ని ఇళ్లు కూలిపోయాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని చెట్టుకొకరు పుట్టకొకరు పరుగులు తీశారు. అయితే తొగురుపేటలో 340 మంది ప్రాణాలను ఓ గుట్ట కాపాడింది. ఆ ఊరి జనమంతా ఆ గుట్టపైకి వెళ్లి దాసాలమ్మ ఆలయంలో ఉండి ప్రాణాలు దక్కించుకున్నారు. పాలకులు, అధికారుల నిర్లక్ష్యం పెన్నానది పరీవాహక ప్రాంత వాసులకు శాపంగా మారింది. పెన్నానది పొర్లు కట్టల పటిష్టంపై అలసత్వం ప్రదర్శించడంతో 100 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. పొర్లు కట్టలకు దాదాపు 10 చోట్ల గండ్లు పడి ఊర్లకు ఊర్లే జలమయం అయ్యాయి. పెన్నాలో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవట్లేదు. నెల్లూరు జిల్లాలో సోమశిల జలాశయానికి వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు 7 గేట్లు ఎత్తి పెన్నానదికి నీరు విడుదల చేశారు అధికారులు. ఇక తమిళనాడులో వర్షాలు ఆగటం లేదు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మరోసారి చెన్నై జలమయం అయ్యింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రధాన రహదారుల్లో మోకాళ్లలోతు నీళ్లు నిలిచిపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు తప్పటం లేదు. కాలనీల్లోకి వరద ముంచెత్తడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమిళనాడులో 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, రాణిపేట జిల్లాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. మరో 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మరోవైపు మత్స్యకారులు చేపల వేటను నిషేధించారు.
ఆదిలాబాద్ జిల్లా మామిడిగూడలో దెయ్యం ఉందనే వదంతులు కలకలం రేపాయి. స్థానిక గిరిజన బాలికల హాస్టల్లో దెయ్యం ఉందని విద్యార్థులు ఉరుకులు పరుగులు పెట్టారు. ఈ క్రమంలో కొందరు గాయపడ్డారు. హాస్టల్లోని ఓ విద్యార్థినిపై గత రాత్రి అనుమానాస్పదంగా దాడి జరిగింది. దెయ్యమే దాడి చేసి ఉంటుందని మిగిలిన విద్యార్థినులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. పేరెంట్స్ హాస్టల్కు చేరుకున్నారు. పిల్లలు బ్యాగులు సర్దుకుని హాస్టల్ బయట కూర్చున్నారు. అయితే పిల్లల్ని ఇంటికి తీసుకువెళ్లేందుకు పేరెంట్స్ ప్రయత్నించినా వారిని హాస్టల్ సిబ్బంది అనుమతించలేదు. విషయం తెలుసుకున్న ఐటీడీఏ పీఓ అంకిత్ హాస్టల్కి వెళ్లారు. ఘటనపై ఆరా తీశారు. దెయ్యం భయం ఏమీ లేదని పిల్లలు తల్లిదండ్రులకు సర్ది చెప్పారు. హుసేన్ సాగర్లోకి కారు దూసుకెళ్లిన ఘటనలో ముగ్గురు యువకులు గాయపడ్డారు. ఎన్టీఆర్ పార్క్ వద్ద మితిమీరిన వేగంతో ప్రయాణించిన కారు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. కారులో ప్రయాణిస్తున్న ఖైరతాబాద్కు చెందిన నితిన్, సాత్విక్, కార్తీక్లకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో ముగ్గురిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు పోలీసులు. కాగా 4 రోజుల క్రితమే కొన్న కారులో ఖైరతాబాద్ నుంచి అఫ్జల్గంజ్కు టిఫిన్ చేయడానికి వెళ్తూ ప్రమాదానికి గురయ్యారు యువకులు. హైదరాబాద్ కొండాపూర్లో విషాదం చోటు చేసుకుంది. సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తుండగా ఊపిరాడక ఇద్దరు కూలీలు మృతి చెందారు. ఓ అపార్ట్మెంట్ సెల్లార్లో చాలా రోజుల నుంచి శుభ్రం చేయని సెప్టిక్ ట్యాంక్ ఉంది. సెప్టిక్ ట్యాంకులోని విష వాయువుల వల్లే ఇద్దరు కూలీలు ప్రాణాలు కోల్పోయినట్టు అనుమానిస్తున్నారు. మృతులు నల్గొండ జిల్లా గాజీపూర్ వాసులుగా గుర్తించారు. ఆన్లైన్ లాటరీ పేరుతో మోసానికి పాల్పడ్డ కేసులో నిందితులను అరెస్ట్ చేశారు చిత్తూరు జిల్లా పోలీసులు. ఢిల్లీలో నిందితుల్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. చిత్తూరు జిల్లా నగరి మండలం నంభాకం గ్రామానికి చెందిన యువతికి ఆన్లైన్ లాటరీ తగిలిందని నమ్మించాడు ఉగాండా జాతీయుడైన నెల్సన్ హోగ్లర్ అలియాస్ జాన్. గత ఏడాది అక్టోబర్ ఆన్లైన్ లాటరీలో 2,50,00,000 వచ్చాయని తెలిపాడు. అయితే పర్మిషన్లు, పన్నుల పేరుతో దాదాపు 14,00,000 రూపాయలు వసూలు చేశాడు జాన్. లాటరీ డబ్బు వస్తుందనే ఆశతో బంగారం, ఇల్లు, పొలం తాకట్టు పెట్టి మరీ జాన్కు డబ్బులు చెల్లించింది యువతి. చివరికి మోసపోయానని తెలుసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది బాధితురాలు. నల్గొండ జిల్లా డిండి మండలం రామంతాపూర్ అంధకారంలోకి వెళ్లిపోయింది. విద్యుత్ సబ్స్టేషన్కు రవితేజ అనే వ్యక్తి తాళం వేశాడు. దీంతో పలు గ్రామాలు అంధకారంలోకి వెళ్లాయి. 6 ఏళ్ల క్రితం సబ్స్టేషన్ నిర్మాణం కోసం రవితేజ కుటుంబ సభ్యులు 1/2 ఎకరం స్థలాన్ని ఉచితంగా ఇచ్చారు. స్థలం ఇచ్చినందుకు సబ్స్టేషన్లో ఉద్యోగ అవకాశం ఇస్తామని చెప్పి ఒప్పంద పత్రం రాసిచ్చారు. కానీ ఇప్పటిదాకా ఉద్యోగం ఇవ్వలేదంటూ రవితేజ సబ్స్టేషన్ బంద్ చేసి తాళం వేశాడు. దీంతో సబ్స్టేషన్ పరిధిలోని 5 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఖమ్మం జిల్లా పోలీసులు ప్రజలతో సత్సంబంధాలు ఏర్పరచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే కనెక్ట్ విత్ కమ్యూనిటీ లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కల్లూరు మండల కేంద్రంలోని శాంతినగర్ కాలనీలో ఇంటింటికి తిరిగారు. స్థానికంగా నివాసం ఉంటున్న వారి వివరాలను నమోదు చేసుకున్నారు. సరైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ప్రజలతో పోలీసులు మమేకం అయ్యేందుకు కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు పోలీసులు.